చెప్పండి ఎంత బాధకరమైన మాట ఇన్ని కార్యాలు చూసి మీరు మీ ప్రవర్తనలో ఏ మార్పు లేకుండా మిమ్ములను ఆదరించే వారి మీద మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అపనిందలు మోపుస్తున్నారు కనుక నీవు అబద్ధికుడితో కలిసి అబద్ధాలు ఆడే స్థావసం చేస్తున్నావు ఏభిచారులతో కలిసి వాళ్ళతో సాంగత్యం చేస్తున్నావు కనుక నీవు ఇన్ని పనులు నువ్వు చేస్తున్నా నీ సావాసములో ఇన్ని రకాలుగా దేవునికి బాధ కలిగే ప్రవర్తన నీలో ఉన్నా నేనేం చేస్తున్నాను చెప్ప దేవుడు ఏమన్నారు చెప్పండి నేను కేవలం నీ వంటి వాడనైతే నేను ఎప్పుడో నిన్ను క్షమించే వాడను కాను కనుక దేవుని కృప మనం తెలుసుకోవాలి ఆయన ఏమన్నారు చెప్పండి ఆయన భూమి మీద నమ్మకస్తులు అంటే సమాజం అంతా మాట్లాడే విధంగా కాదు సమాజములో బలహీనులైన వారు మనకు కనబడినప్పుడు మనం దేవుని శక్తిని చూసిన వారికి వాని ఏం తెలియపరచాలి చెప్పండి బుద్ధిహీనులకు బుద్ధిని వచ్చే విధంగా మనం నిలబడాలి కనుక మీలో ఎవడైనా సత్య మార్గములో తప్పిపోయినప్పుడు ఆత్మ సంబంధులైన మీరు ఒకవేళ అలాంటి వారిని సత్యమైన మార్గములో పెట్టలేకపోతే దేవుడు ఏం చేస్తారు చెప్పండి మన అందరిని కూడా తీర్పులో నిలబెడతాడని గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో మొదటి వచనములో రాయబడి ఉంది ఆత్మ సంబంధులైన మీరు సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు శోధింపబడునేమోనని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిలోకి తీసుకురావాల్సింది ఎవరు చెప్పండి ఆత్మ సంబంధులైన వారు దేవుని సన్నిధిలో ఏర్పాటు కలిగిన వారు దేవుడు మీకు ఇచ్చిన అధికారాన్ని నమ్మకముగా మీరు సద్వినియోగం చేసుకునేవారు కాలేబు యెహోషువా వారితోనే వెళ్ళారు వారితోనే సంచారం చేశారు వారితోనే కలిసి ఆ దినాలన్నీ కూడా సంతోషంగా అన్నీ చూశారు పెద్ద పెద్ద ద్రాక్ష గెలలు తీసుకొచ్చారు ఒక్కొక్క ద్రాక్ష గెల ఇద్దరు కలిసి మోసుకొని వచ్చారు పెద్ద పెద్ద ఎందుకంటే అనేక రకాలైన పళ్ళను తీసుకొని వచ్చారు అక్కడ తిన్నారు తీసుకొని వచ్చారు కానీ వారి మాటలు ఎలా ఉన్నాయి చెప్పండి అన్ని చెడ్డ సమాచారం చెప్పి సమాజాన్ని సంఘాన్ని కుటుంబాలను సీల్చి వేసేవారు ఇలాంటి వారు సమాజంలో ఉన్నారు కనుక అట్లాంటి వారికి మీరు ఆత్మ సంబంధులైన మీరు ఏం చేయాలి చెప్పండి బుద్ధి చెప్పాలి అంతేగాని నమ్మకస్తులండి మనం ఏంటి చెప్పండి దేవుని సన్నిధిలో వాళ్ళతో కలిసి ఏకీభించి ఆ సావాసంలో ఉండి ఇటొచ్చి ఆత్మ సంబంధులతో సావాసం చేయటది సావాసము మంచిదంటారా చెప్పండి ఆత్మ సంబంధులకి ఈ యొక్క రెండు రకాల మనస్సు ఉండనే ఉండకూడదు ఉంటే చల్లగానైనా ఉండు లేకపోతే వెచ్చగానైనా ఉండు దేవుడు అలాంటి వారిని నమ్మకస్తులు అంటున్నాడు అలాంటి వారి విషయంలో కాలేబు యెహోషువా తప్ప నేను ఏర్పాటు చేసిన పాలు తేనెల దేశంలోనికి వీరు వెళ్ళనే వెళ్ళరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే నా కార్యాలను చూచి నా శక్తివంతమైన కార్యాలు వారు కనులారా చూచి ఈరోజు నా మీద చెడ్డ సమాచారాన్ని నమ్మారు గనక వారు మాత్రం శాంతిలో ప్రవేశింపరు దేవునికి స్తోత్రము అలా కనుక మనలను నమ్మకస్తులుగా ఉండండి దేవుడు మీ ఎడల చేసిన ప్రతి కార్యాన్ని మీరు తలంచుకుని దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి చెప్పండి మీ ఎడల చేసిన కార్యాన్ని బట్టి మీరు నమ్మకస్తులుగా ఉండండి కనుక దేవుడు మీకు ఎలాంటి ఒక అధికారం మందిరంలో ఇచ్చాడో దేవుని సన్నిధిలో కానీ కుటుంబాల్లో కానీ ఏ రీతిగా నడుచుకోవాలి అని మీకు ఒక అధికారం ఇచ్చాడో దానిలో మనం ఏం చేయాలి చెప్పండి నమ్మకస్తులుగా ఉండండి దేవునికి స్తోత్రము అలా చూడండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనాన్ని తీసుకుందాం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం చెప్పండి ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను
చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెనని రాయించెను. ఈ దానియేలు దర్యాయేషు ప్రభుత్వ కాలమున పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లుచున్నాడు. ఈ దానియేలు ఎవరు చెప్పండి? అక్కడ ధర్మేషు ఆయన ఏం చేశాడు చెప్పండి. అప్పుడు ఆయన అంటున్నాడు 25వ వచనంలో, అప్పుడు రాజగు ధర్మేషు లోకమందంతటా నివసించుచున్న సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారి అందరికీ ఇలాగు రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నిర్మించినది ఏమనగా, నా రాజ్యములో సకల ప్రభుత్వముల యందు ఉండు. ఇక్కడేమంటున్నారు చెప్పండి, ఈ ధర్మేషు ఒక రాజ్యాంగాన్ని పరిపాలించే రాజు. ఆయన ఏమంటున్నాడు చెప్పండి, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు నేనే దేవుణ్ణి, మిమ్మల్ని ఇంత ఎందుకంటే మీకు ఏ హాని లేకుండా మిమ్మలను అన్ని విషయాల్లో సర్వ సమృద్ధిగా మన దేశం ఉన్నది అంటే, ఈ దేశంలో దేవుడనేవాడు ఎవరైనా ఉన్నాడని మీరు అనుకోకండి. దేవుడనేవాడిని నేనే మిమ్మలను నేను పరిపాలిస్తున్నాను. కనుక మీరందరూ నాకు ఏం చేయాలి చెప్పండి, నన్ను ఆరాధించండి, మీ దేవుళ్ళను ఆరాధించమాకండి. ఈ భూమి మీద దేవుడనేవాడు లేనే లేడు, ఉన్నది నేనే. నేనే రాజును, నేనే అధికారము కలిగి ఉన్నాను. ఈ రాజ్యాలన్నీ కూడా నా వశములో ఉన్నాయి. కనుక మీరు నా ప్రజలై ఉన్నారు కనుక మీరేం చేయాలి చెప్పండి, నన్నే దేవుడిగా మీరు ఆరాధించండి అని చట్టాన్ని తీసుకుని వచ్చాడు ఈ ధర్మేష్. అంటున్నాడు అక్కడ దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని యొక్క శక్తిని తెలుసుకున్న ఎవరు ఉన్నారు చెప్పండి? అక్కడ యవనస్తులు కొంతమంది ఉన్నారు. వారి యవనస్తులలో అక్కడ దానియేలు ప్రాముఖ్యుడై ఉన్నాడు. దానియేలు ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి తన తల్లిదండ్రుల నాటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని వినినవాడు, దేవుని కార్యాలను కొన్ని చూసినవాడు. అలాగే ఈ ధర్మేషు కాలంలో బబులోనులో బానిసగా ఉన్న ఆ దేవుణ్ణి ఆరాధించటం మాత్రము మానలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక జీవము కలిగిన దేవుడు ఈరోజు ఈ స్థితిలో నన్ను కాపాడి ఉన్నాడు అంటే దేవుని దయ అనుకుని ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ శరలో ఉన్న శోధనలో ఉన్న దానియేలు మాత్రము ఆరాధించటం మాత్రం ఎలా ఉన్నాడు చెప్పండి? దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అతను చేసే ప్రతి పనిలో నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్నాడు కనుకనే ఆ రాజ్యం అంతటికీ దానియేలు ఏ స్థితిలో ఉన్నాడు చెప్పండి? అక్కడ దానియేలు గ్రంథము చూడండి 20, అక్కడ దానియేలు గ్రంథములో అక్కడ 3వ వచనాన్ని చూసినప్పుడు, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలవాడై ప్రధానులలో అధిపతులలో ప్రాముఖ్యమైన వాడై ఉండి, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై ప్రధానులలో అధిపతులలో ప్రఖ్యాతి నొందిన వాడు కనుక రాజ్యమంతటి మీద అతని నిర్మింపవలనని రాజు ఉద్దేశించను. అందుక ప్రధానులు చాలండి. అక్కడ ఏం చేశారు చెప్పండి? దానియేలు ఆ ప్రధాన పాత్రలో ఉన్నాడు. ఆ రాజ్యం అంతటి మీద ప్రధాన పాత్ర. కనుక అలాంటి ఒక దానియేలు దేవుణ్ణి ఆరాధించే ఒక వ్యక్తిగా ఉన్నాడు. దినదినము కూడా ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అలాగే అక్కడున్న అబద్ధాలు మోసాలు కలిగిన అనేక మంది ఆయనతో పాటు, మరి ఆయనతో పనిచేసేవారే కానీ అధికారులే కానీ అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా లోకానుసారముగా యథార్థత లేనివారు. దానియేలు ఎలాంటి వాడు చెప్పని చేష్టమైన బుద్ధి కలిగిన వాడు, యథార్థపరుడు. ఇటు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు. అలాగే ఈ భూమి మీద అతను చేస్తున్న ఉద్యోగంలో కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడంట.
కనుక అతనిలో ఏ తప్పిదమైన ఏ నేరమైన వారు ఎంతోమంది కనిపెట్టినా అతనిని విషయంలో కనుగొనలేకపోయారంట ఎంతో పరిశీలన చేశారు ఈ దానియేలును మనం అడ్డం తప్పించుకుందాం ఈ దానియేలు నీతిమంతుడయ్యని మనలందరికీ కూడా అడ్డంగా ఉన్నాడు ప్రధాన పాత్రలో ఉన్నాడు అతను చేసే పనులన్నీ మనం కూడా చేయాల్సి వస్తుంది కనుక ఇతన్ని తొలగించుకుంటే మనం చేసే ప్రతి పనిలో మనకి అడ్డం అనేది ఉండనే ఉండదు అని చెప్పి ఏం చేశారు చెప్పండి ఒక శాసనాన్ని తయారు చేసి రాజుగారే దేవుడు గనక ఆ రాజుగారిని ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆరాధించాలి ఆ రాజుగారిని గాని ఇగో 30 దినాల లోపులో ఎవరైనా సరే వారి దేవుణ్ణి ఆరాధిస్తే వారిని ఏం చేస్తాం చెప్పండి సింహాల భూనిలో వేసేస్తాం అని ఆజ్ఞ జారీ చేసినప్పుడు రాజుగారు కూడా సంతోషంగా సర్లే అని చెప్పి సంతకం చేశాడు ఆ రాజుగారి ఆజ్ఞను బట్టి దానియేలు ఏ మాత్రము కూడా దడవకుండా ఆయనను ఆరాధించే దేవుడు నమ్మకమైన దేవుడు కనుక ఇవన్నీ దేవుడే చూసుకుంటాడులే ఎలాంటి చట్టాలు నా దేవునికి నాకు అడ్డం ఉండనే ఉండదు అని చెప్పి ఆ విషయంలో ఏం చేశారు చెప్పండి దేవుని ఆరాధించటము ప్రారంభించాడు దేవుని ఆరాధిస్తూ ఉండగా అది నేరంగా భావించి రాజుగారి దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ రాజుగారి సమక్షంలో రాజా ఇదిగో ప్రాముఖ్యమైన దానియేలు అన్నిటి మీద అధికారి అయినవాడు ఈయనే తప్పు చేస్తే ఈయన అనగాలు ఉన్న వారందరూ కూడా తప్పు చేయరా అని చెప్పి ఈయనకు శిక్ష మరణ శిక్ష విధించాల్సిందే అని చెప్పి ఏం చేస్తారు చెప్పండి అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన మీద ఇష్టం లేని వారందరూ కూడా నేరాలు మోపి రాజుగారి సమక్షంలో నిలబెట్టినప్పుడు రాజుగారు ఏం చేశారు చెప్పండి ఏమి చేయాలో అర్థం కాక ఎలాంటి యథార్థ పరుణ్ణి పోగొట్టుకుంటున్నానని మనసులో బాధ ఉన్నది కానీ ఆ చట్టాన్ని ఆపాలంటే ఎవరి వల్ల కాదు కనుక దానియేలుని అందరి సమక్షంలో సింహాల బోనులో వేసినప్పుడు ఆ సింహాలు ఏం చేసినాయి చెప్పండి దానియేలుకు చుట్టూ కాపలా ఉన్నాయి కానీ ఏ హాని కూడా చేయలేదు కనుక తెల్లారి దానియేలు దగ్గరకు రాజు వచ్చినప్పుడు ఆ రాజును ఎందుకంటే రాజును పలకరించడానికి దానియేలు నీవు నిత్యము సేవించుచున్న దేవుడు నిన్ను కాపాడెనా అని అన్నప్పుడు దానియేలు సింహాల బోనులో ఉండి అంటున్నాడు రాజు నీవు చిరంజీవి అగునుగాక దేవునికి స్తోత్రము కనుక నా దేవుడు ఎందు నేను ఏ దోషము లేదు కనుక సింహాల నోట నుంచి నన్ను కాపాడి తన దూతను నాకు కావలిగా ఉంచి ఈరోజు నన్ను క్షేమముగా ఉంచి ఉన్నాడు కనుక నీ విషయంలో నేను రాజా నేను తప్పిదమేమైనా చేశానా అంటే రాజుగారు సంతోషంగా అతన్ని బయటికి తీసుకొచ్చి అతని దేవుని గురించి ఏమంటున్నాడు చెప్పండి ఒక శాసనం ఒకటి రాపిచ్చి అంటున్నాడు ఈ భూమి మీద దానియేలు యొక్క దేవుణ్ణి ఎవరైనా సరే అక్కడ ఏమంటున్నారు చెప్పండి ఆయన చూపించండి ఆయన విడిపించువాడు రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచిక క్రియలను ఆశ్చర్య కార్యములు చేయుసు ఆయన సింహముల నోటి నుండి దానియేలును రక్షించెను అని రాయించాడండి ఆయన యుగ యుగములు సజీవుడైన దేవుడు కనుక ఆయన యొక్క రాజ్యము అంతము లేనిది కనుక ఈయన ఆరాధించే దేవుణ్ణి రాష్ట్రములారా అలాగే పట్టణములారా అలాగే పల్లెల్లారా సమస్తము కూడా దానియేలు దేవుణ్ణే ఆరాధించాలి దేవునికి స్తోత్రము అలాగే నమ్మకస్తులను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి కాపాడతాడంట సింహాల నోళ్ళే అయినా అగ్నిలో పడవేసిన ఏ అపాయము నీకు రాదు ఒకవేళ ఏ వ్యాధి కలిగినా ఏ శోధన కలిగినా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి కాపాడతాడు కాపాడిన తర్వాత విశ్వాసము లేకుండా ప్రవర్తిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి మనలను మరలా తిరిగి సింహాల బోనులోనే వేసేస్తాడు కనుక దేవుడు మనలను కాపాడే దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి ఆయన నమ్మకస్తుడు కనుక యథార్థ పరులను కాపాడే దేవుడు ఆయన కొనకడు నిద్రపోడు ఆ ధర్మేశు అంటున్నాడు అక్కడ ఈ దానియేలు ధర్మేశు ప్రభుత్వము కాలమందు పారసీకుడగు కోరేషు ప్రభుత్వములో
వర్ధిల్లుసు ఉన్నాడంట. ఈ దానియేలు దూవిని దేవుణ్ణి ఎవరైనా దోషణగా మాట్లాడినా ఎవరైనా తప్పిదమ్ముగా చేసినా వారికి శిక్ష తప్పదు. దేవునికి స్తోత్రము. అలా కనుక దానియేలు ఆరాధించే దేవుడు అతను తన యొక్క జీవితాన్ని యథార్థంగా ఆరాధిస్తున్నాడు గనక ఆ దేవుడు ఏం చేశారు చెప్పండి. దానియేలు దేవుడు శక్తివంతుడని అక్కడున్న ప్రజలందరికీ కూడా తెలియజేశాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనము ఆయన నామములో ఈరోజు రక్షణ పొంది ఉన్నామంటే మనము చుట్టుపక్కల ఉన్న వారికి ఎలా ఉండాలి చెప్పండి. సాక్షి జీవితం కలిగిన వారిగా ఉండాలి. అలాగే నీ రక్షణ, నీకు ఇచ్చిన ఆయుష్కాలం, నీ కుటుంబాన్ని నీవు కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. కనుక దేవుడు అంటున్నాడు ఈ రక్షణ నీకు ఇచ్చిన తర్వాత నువ్వు నమ్మకస్తురాలుగా నమ్మకస్తుడిగా ఉండి నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. నీవు ఇరుగు పొరుగు వారికి కూడా ఆయన సాక్షిగా నీవు జీవించాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగే చూడండి మరి యూదా పత్రిక 1:19 లాస్ట్ వచనాల్లో మిమ్ములను మీరు కట్టుకొనుసు యేసుక్రీస్తు ప్రేమలో నిలుసునట్లుగా ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములను మీరు కట్టుకొనుసు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుసు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుసు దేవుని ప్రేమలో నిలుస్తున్నట్లుగా కాసుకొని ఉండండి. మిమ్ములను మీరు కట్టుకొనండి, మిమ్ములను మీరు బలపరుచుకొనండి, దేవుని శక్తిని మీరు తెలుసుకుని దేవుడు అంటున్నాడు ఆ తర్వాత సందేహపడే వారికి మీరు వారిని అగ్నిలో నుంచి లాగునట్లుగా వారికి మీ సాక్ష్యాన్ని తెలియపరచండి. కనుక దేవుని ప్రేమలో నిలుసునట్లుగా పరిశుద్ధాత్మశక్తిలో నిలుసునట్లుగా మీరు యేసుక్రీస్తు ప్రేమలో నిలుసునట్లుగా మిమ్ములను మీరు కట్టుకునండి, దేవుని శక్తిని తెలుసుకునండి, యథార్థ పరులుగా నిలబడండి. కనుక నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తారు చెప్పండి, మిమ్ములను ప్రతి శ్రమలో నుంచి కాపాడుతాడు, ప్రతి వ్యాధిలో నుంచి కాపాడుతాడు. ఈరోజు కాపాడిన దేవునికి మనం ఏం చేయాలి చెప్పండి, కృతజ్ఞతాపూర్వకముగా మన కుటుంబాలు కట్టుకోవాలి. అలాగే మన ఇరుగు పొరుగు వారికి మన సాక్షి జీవితం యేసు ప్రభు జీవము కలిగిన దేవుడని దానియేలు ఏ రీతిగా తెలియపరిచాడో అదే రీతిగా నీ సాక్షి జీవితాన్ని తెలియపరచాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక నీ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నీ వలన నా నామము అవమానం కలగకూడదు. అలాంటి వారు ఈరోజు దేవుని మందిరంలో అనేక మంది ఉన్నారు. కనుక దేవుడి నామాన్ని అవమానపరిచేవారు అనేక మంది ఉన్నారు. కనుక దేవుడు అట్లాంటి వారి విషయంలో ఈరోజైనా నా కుమారుడా, నా కుమార్తె, నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడైనా దేవుని సన్నిధిలో మోసం చేసేవారు, అబద్ధాలాడేవారు నా ఎదుట ఇక నిలవనే నిలబడరు అంటున్నాడు. కనుక ఇప్పుడైనా మన ప్రవర్తన సరిదిద్దుకొని దేవుని సన్నిధిలో ఆయన సాక్షిగా జీవించాలి అని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు అండి. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. నా పేరు రాజేష్, మాది వెళ్ళడం. నాకు వివాహం అయిన 2-3 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి. పిల్లలు లేరు. నా భార్యకి నీటి పొడుగుల ప్రాబ్లం ఉండేదండి. అదీ కాక మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నాం. హాస్పిటల్లో చూపించుకుంటే మంత్ రావడానికి ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడే మంత్ వచ్చేదే కానీ తర్వాత వచ్చేది కాదు. అలా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయప్పుడు నున్న గ్రామంలో మా కుర్రాడు ఒక ఉన్నాడండి, మా రిలేటివ్. తన భార్యకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అంటే ఈ సన్నిధి గురించి తెలిసిన తర్వాత ఈ సన్నిధికి వచ్చాడు. వాళ్ళ భార్యకి కాన్సీవ్ అయిందండి, గర్భవతి అయింది, కుమారుని ఇచ్చిండు దేవుడు. తను నాకు చెప్పిన తర్వాత నేను ఈ సన్నిధికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుల ప్రార్థనా బలము, మరి ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ, అంటే నేను ఎక్కువ చర్చలు నేను తిరగలేదు కానీ, నేను వచ్చిన తర్వాత
ఇక్కడ జరిగే ఆరాధన నాకు ఎంతో బాగా నచ్చిందండి. ఇక్కడ జరుగుతున్న కార్యాలయ కానీ ఇంత గొప్ప మందిరం లేదని నాకు ఆలోచన కలిగిందండి. దైవజనులకు నేను చెప్పాను వచ్చినప్పుడు, మీకేం బాధ లేదయ్యా, దేవుడు మీకు ఇస్తాడు, నమ్మకంతో రండి అన్నారండి. అయ్యగారు చెప్పిన మాట ప్రకారం నమ్మకంతో మేము ప్రతి వారం వచ్చేటప్పుడు ప్రతి వారము కూడా మాకు, అంటే మా అమ్మగారికి నేను ఒక్కనే కొడుకునండి, వెళ్ళే దారుల్లో ఏమన్నా అయితే ఏమయ్యి అన్న భయంతో మమ్మల్ని వద్దంటా ఉండేవాళ్ళు. ప్రతి వారం కూడా గొడవలు అయితేనే ఉండేవి. అయినా కానీ ఈ సన్నిధిలో నేను నిలబడాలి, దైవజనులు చెప్పిన మాట ప్రకారం నేను నిలబడాలి రావాలని ఆశతో వచ్చానండి, ఆశతో వచ్చానండి. వచ్చిన తర్వాత ఈ సన్నిధికి నేను రాగానే నా కార్యం అయితే జరగలేదండి. దైవజనులు చెప్పారు కాకపోతే మనం రాగానే మన కార్యాలు జరగాలంటే కొంతమంది జరిగితే కొంతమంది జరగవండి. ఎందుకంటే మన శాపాలు పాపాలు అనేవి మనకు అడ్డుగా ఉంటాయి, అందుకని మనకు వెంటనే జరగవు. నాకు బిడ్డలు పుట్టినా పుట్టకపోయినా కానీ ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర ఇలాంటి గొప్ప సన్నిధిలో నేను నిలబడాలని ఆశతో ఉండి ఈ సన్నిధిగా నేను నడిచానండి. నడిచిన తర్వాత మరి నా భార్యకి మంత్రి ఆడడం కూడా ట్యాబ్లెట్ వేసుకోకుండానే మంత్ వచ్చిందండి కంటిన్యూగా. తర్వాత మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. మళ్ళీ వేరే హాస్పిటల్లో చూపించుకుందాం అనుకున్నాం, మళ్ళీ అమ్మగారు వద్దులే అమ్మ చూపించుకోబోకుండా అని అన్నారు. అలాంటి సమయం అప్పుడు 24 గంటల ఆరాధన జరిగిందండి. ఆరాధన ఎంతో శక్తివంతమైన ఆరాధన జరిగింది ఆ రోజు. దైవజనులు ఎంతో శక్తివంతమైన వర్తమానంలో ఎంతో ఆరాధన బలంగా జరిగింది. ఆరాధన ఉదయమునే దేవుడు బిడ్డలు లేని వారికి బిడ్డలు చేస్తున్నాడు అని చెప్పారండి. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే దైవజనులు చెప్పిన మాట ప్రకారముగానే ఆ రోజు బిడ్డలు లేని వారు ఇద్దరున్నాము, సౌందర్య మేమున్నాము, టీచర్ గారు ఉన్నారండి. దేవుని చెప్పిన మాట ప్రకారమే సౌందర్య కన్సీవ్ అయిందండి. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే కన్సీవ్ అయింది, బిడ్డనిచ్చాడు దేవుడు. దేవల్ల అయ్యగారు కూడా మరి అప్పుడు క్రిస్మస్ పండుగ అయినా సరే ఎన్నో పనులు, అమ్మగారు అమెరికాలో ఉన్నారు, అప్పుడు క్రిస్మస్ పండుగ సన్నిధి గురించి ఆయన గారు అయ్యగారే చూసుకోవాలి మొత్తం. అయినా కానీ ఎన్నో పనుల్లో తిరుగుతున్నా కానీ డెలివరీ అప్పుడు వచ్చి ఎంతో ధైర్యం చెప్పి తల్లిదండ్రులాగా మమ్మల్ని ఆదరించి కాపాడారు. అందుని బట్టి దేవజనులకు వందనాలు, అమ్మగారికి కూడా వందనాలండి. ఒక బిడ్డ కోసం వచ్చానండి నేను, అంటే బిడ్డ పుట్టిదో పుట్టదో నాకైతే తెలియదులే కానీ ఆశతో వచ్చా. నా ఆశని దేవుడు దేవజనులు చేసిన ప్రార్థన బలం వల్ల వాడు గిఫ్ట్గా ఇచ్చారండి. దేవుడు ఒక బిడ్డ కోసం వస్తే రెండో బిడ్డనిచ్చాడు దేవుడు. ఆ బిడ్డ నాకు పుడతాడని తెలియదు, అసలు మళ్ళీ రెండో బిడ్డ నాకు పుడతాడని తెలియదు, నా భార్యకి మంత్ వచ్చిద్దని కూడా నాకు తెలియదండి. బిడ్డలు లేని లోటు నాకు తీర్చాలే దేవుడి సన్నిధిలో అనుకున్నాను నేను. మళ్ళీ బిడ్డలు పుడతారన్న ఆశే కానీ నాకు ఉండేదే కాదండి. అలాంటి సమప్పుడు దేవుడి దేవాళ్ళ అయ్యగారు అమ్మగారు ప్రార్థనా బలము, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను నడవటం, వాళ్ళ ప్రేమానురాగాలను బట్టి వాళ్ళు చేసిన నా గురించి ప్రార్థన బట్టి దేవుడు కార్యం జరిగించాడని నేను నేనైతే మగబిడ్డ పుట్టాలి ఆ బిడ్డ పుట్టాలని అడగలేదు కానండి. అమ్మగారు ఎప్పుడు చేసినా కానీ ఒక మగబిడ్డని దయచేయని చేసేవారు, మగబిడ్డ పుట్టిందని చెప్పాడు నండి. దేవునికి స్తోత్రం. అయితే ఇచ్చిన బిడ్డని దేవుడికి ఉపయోగపడాలి, దేవుని కొరకు ఉపయోగించాలని నేను ఆశపడుతున్నానండి. ఈ బిడ్డని దేవుని కొరకు ఉపయోగించాలని నేను తీర్మానం చేసుకున్నా. ఆ బిడ్డని దేవునికి ఉపయోగపడేలాగా చేయాలని మీరు కూడా ప్రార్థన చేయండి. నేను ఎంతో గౌరవపడతానండి, ఎందుకంటే నాకు ఇలాంటి తల్లిదండ్రులు నేను దొరికినందుకు నేను ఎంతో ఆనందపడతానండి. వాళ్ళ కొరకు ఏదైనా వదిలేసుకుంటానికి నేను సిద్ధపడే ఉన్నాను, కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను వదలలేకపోతున్నాను. ఎప్పుడోకప్పుడైనా సరే వాళ్ళు చెప్పిన మాట ప్రకారమే వాళ్ళ దగ్గరే ఉండాలని ఆశ, వాళ్ళు చెప్పినంతకాలం కూడా వాళ్ళ ఏమిటే ఉండాలని ఆశ నాకు. అలాగే ఈ సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా మనందరము ఐక్యతతో ఉండాలని గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించిన వందనాలు. అమ్మగారికి వందనాలు. మేము ఈ మందిరానికి పిల్లల గురించి ఈ మందిరానికి వచ్చాం. ప్రతి 3 నెలలకి ఆపరేషన్ అయిపోతూ ఉండేది, హాస్పిటల్కి చూపిస్తే ఆపరేషన్ చేయాలి, గర్భసంచి లూజు. ఈ మందిరం గురించి విని మందిరానికి రావడం జరిగింది. అప్పుడు అయ్యగారు మాకు ప్రార్థన చేశారు, సరేనయ్యా నాకు ఈ 3 నెలల్లో ఈయన ఆపరేషన్ అవ్వకూడదు, అప్పుడు నేను నిన్ను నమ్ముతానని చెప్పేసి నేను అనుకున్నాను. అనుకున్నప్పుడు దేవుడు ఆ 3 నెలల్లోనే ఇంకా ఆపరేషన్ అవ్వలేదన్నమాట. ఇంకా నాకు దేవుడు 3 పిల్లల్ని ఇచ్చారన్నమాట. ఈ 3 దేవుడిచ్చిన పిల్లలు ఈ రోజున మాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప